ప్రస్తుతం మనం డెడ్ సీ దగ్గర ఉన్నాం. డెడ్ సీ అంటే మృత సముద్రం. దేవుని నామానికి స్తోత్రములు. ప్రస్తుతం మనం డెడ్ సీ దగ్గర ఉన్నాం. డెడ్ సీ అంటే మృత సముద్రం. ఈ సముద్రాన్ని మనం పరిశీలిస్తే దీనికి మృత సముద్రం అనే పేరు రావడానికి గల కారణం, ఇందులో సజీవమైనది ఏది బ్రతకదు. బ్రతికిన ఏ జీవి ఇందులోకి రాదు. ఒకవేళ నదిలో నుండి చేపలు వచ్చినా ఇక ఆ చేపలు రావడమే వెండి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. ఎందుకంటే బ్రతకలేదు ఇక్కడ. కనుక దీన్ని మృత సముద్రం అన్నా. ఇది మృత సముద్రం అవడానికి గల కారణం ఏంటంటే, సుధమ గుమార పట్టణాన్ని అగ్ని గంధకాలను దేవుడు కురిపించినప్పుడు, ఇది సుధమ గుమార పట్టణం ఏరియా కాబట్టి, ఆ ఏరియాలో ఇప్పుడు ఈ డెడ్ సీ కూడా ఉంది కాబట్టి, ఇప్పుడు ఈ ప్రదేశంలో కూడా అగ్ని గంధకాలు కురిసినాయని కొంతమంది చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి ఇదంతా సల్ఫర్తో ఉంది. ఇంకో మాట ఏంటంటే, ఇందులో చూడండి ఎలా తేలుతున్నారో. మేము కూడా కాసేపట్లో మరి లోనకి వెళ్ళి మేము కూడా ఇందులో స్నానం చేస్తాం. అదిగో అక్కడ మనకు కనిపిస్తున్నారు నిశిత, శాంతి వారు అక్కడ తేలుతా ఉన్నారు నీళ్ళల్లో. వాళ్ళిద్దరికి కూడా ఈత రాదు. అయితే అలా ఎవరైనా సరే దీంతో తేలుతానే ఉంటారు. మరి నేను కూడా లోనికి వెళ్ళి తేలుతా ఉంటాను. కారణం ఏంటంటే ఇందులో సాల్ట్ డెన్సిటీ ఎంత ఎక్కువ ఉంటుందంటే మామూలు సముద్రం కంటే 10 రెట్లు ఎక్కువ ఉప్పు దీనిలో ఉంటుంది. మామూలు సముద్రంలో ఉండే ఉప్పు కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో ఎవరైనా సరే ఏ జీవైనా తేలుతూ ఉంటారు. అలాగే మేము కూడా ఈత రాని వాళ్ళు మేము కూడా తేలుతానే ఉంటాం. ఈ సముద్రంలో ఉన్న గొప్ప ప్రత్యేకతే అది. ఇలాంటి మృత సముద్రానికి రావడానికి దేవుడు కృప చూపించారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ సముద్రం నీటి మట్టానికి దాదాపు ప్రపంచంలో ఉన్న సముద్రాలన్నిటికంటే నీటి మట్టంలో అడుగున ఉన్నదన్నమాట. అంటే ఇంతకన్నా లోయెస్ట్ పాయింట్ ఏది లేదు ప్రపంచంలో. అంత లోయెస్ట్ అసలు అది ఎరుకో పట్టణం లోయెస్ట్ పాయింట్ అంటే దానికన్నా చాలా లోయెస్ట్ పాయింట్ ప్రపంచానికి. అట్టడుగు స్థలానికి మనం వచ్చాం. మరి ఇలాంటి స్థలాలకి రావడానికి కృపగల దేవుడు కృప చూపించినందుకు, మీకు కూడా చూపించి భాగ్యం దేవుడు ఇచ్చినందుకు దేవునికే కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ, మరి ఈ మృత సముద్రంలో ఒక 5 నిమిషాలు ఇందులో స్నానం చేయడానికి వెళుతున్నాం. దయచేసి అందులో తేలుతూ ఉండగా మీరు కూడా చూసి ఓ దేవుడిని స్తుతించాల్సిన కోరుతున్నాం. ఏ వద్దు కదా.
చెప్తా.